नेलूर जिला कावली नियोजकवर्गम अल्लूर प्रभुत्व वैद्यशालनु कावली एएमसी चेयरमैन मल्लेमाल सुकुमार रेड्डी कावली आरडीओ जी श्रीनिवासुलु अल्लूर नगर पंचायती इंचार्ज कमिश्नर शिवारेड्डी कलिसि वैद्यशालनु आकस्मिक तनिखीलु निर्वहिंचारु। रिजिस्टर तीसुकुनि विधुलकु एंतमंदि सिब्बंदि हाजरु कालेदो सूपरिंटेंडेंट वेदवल्लि वाणिश्रीनि अडिगि तेलुसुकुन्नारु। प्रभुत्व वैद्यशालनु परिशीलिंचि पलु सलहालु सूचनलु चेशारु। अलागे नूतनंगा निर्मिस्तुन्न रेंडो भवन अंतस्तु नाण्यता प्रमाणालनु एला उन्नायो आरा तीशारु। ई सन्दर्भंगा सुकुमार रेड्डी मात्लाडुतू त्वरलो प्रभुत्व वैद्यशालकु महर्दश पट्टनुंदनि पेर्कोन्नारु। त्वरलो वैद्युलनु एर्पाटु चेसिन प्रभुत्व आदेशालनु पूर्व वैभवं तीसुकोस्तामनि हामी इच्चारु। మున్సిపల్ కమిషనరు అదేవిధంగా మేము స్థానిక నాయకులు అందరం కూడా కోవిడ్ మీద కావలి నియోజకవర్గంలో రాష్ట్రంలో వృద్ధితంగా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన దేశంలోనే కరోనాని ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కట్టడి చేస్తూ ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయపరుస్తూ ఏ మెడిసిన్ కావాలన్నా ఆక్సిజన్ కొరత లేకుండా డాక్టర్లు గాని ప్రొవైడ్ చేయడం గాని ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు। అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు। అలాగే జిల్లా మంత్రులు కూడా పర్యవేక్షిస్తున్నారు। అందులో భాగంగా ముఖ్యంగా కావల్లో కరోనా కేసులు తీవ్రమై ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రోజు మీడియా ద్వారా। ఆ పరిస్థితి నుంచి ఇంకా రాబోయేటటువంటి మే నెల జూన్ నెలలకు కూడా పీక్ పోదని చెప్పి కూడా నిపుణులందరూ చెప్తున్న సందర్భంలో కావలి నియోజకవర్గంలో 200 బెడ్లకు సరిపడగా ప్రదేశాలు ఎంచుకొని ఈ రోజు కావలి ఏరియా ఆసుపత్రిలో 89 బెడ్లు అదే విధంగా టిట్కోలో 700 బెడ్లు అదే విధంగా అల్లూరు మనకి సిహెచ్సి హాస్పిటల్ అద్భుతంగా ఉంది। ఇక్కడ శానిటేషన్ బ్రహ్మాండంగా ఉంది కానీ డాక్టర్ల కొరత ఉంది। ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కూడా వెనుకొన ద్వారా కూడా ఇవ్వడం జరిగింది। ఈ సిహెచ్సిని వైద్య విధాన పరిషత్తుగా మార్చి దీనికి 15 మంది డాక్టర్లు 26 మంది నర్సులు పూర్తి ఆల్ ఎక్విప్మెంట్ తో సహా కూడా 6 మాసాల్లో తీసుకొచ్చేదానికి కూడా శాసన సభ్యులు గారు ప్రతిజ్ఞించుకొని ఉన్నారు। అదే విధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ కూడా ఈ విషయం మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కోవిడ్ అల్లూరు కోగుల్లు కోవూరు నియోజకవర్గం దరిదాపుల్లో ఉండేటటువంటి వేల మంది పేషెంట్లు కూడా ఇబ్బంది లేకుండా పరివేక్షించేదానికి ప్రత్యేకంగా కోవిడ్ సెంటర్ కూడా అల్లూరులో పెట్టేదానికి ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ 50 బెడ్లకి వస్తుంది 50 బెడ్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రైవేట్ డాక్టర్లందరూ కూడా మేము సేవ చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది। ఇందులో భాగంగా అల్లూరికి 3 షిఫ్టుల్లో 6 మంది డాక్టర్లు 9 మంది నర్సులు ఆల్ వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శాసనసభ్యుల గారి పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నం చేస్తున్నాం। ఈ కార్యక్రమాన్ని 2 రోజుల్లో పూర్తి స్థాయి కావాలి నియోజకవర్గంలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని 200 మందికి మోడరేట్ మైల్డ్ సివియర్ 3 రకాలుగా విభజించి పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేయాలా ఎలా ఒక్క పేషెంట్ని కూడా ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఆక్సిజన్ సిలిండర్లు కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కానీ నిన్న శాసనసభ్యుల గారు కోరిన మీదకే కావలి ఏరియా ఆసుపత్రికి 42 డోసులు ఇమీడియట్గా కూడా శాంక్షన్ చేసి పంపించడం జరిగింది। అలాగే ఎక్కడ ఏ మందులు కొరత లేకుండా ప్రతి ఒక్క పేదవాడిని కూడా కాపాడేదానికి మనందరం కూడా కలిసికట్టుగా ఈనాడు సమన్వయం చేసుకుని ఎక్కడైనా తప్పులు దొరుకుతుంటే మీడియా సభ్యులు కూడా మా దృష్టికి తీసుకొని రావాలి। మీరు కూడా అందులో భాగస్వాములయ్యి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనందరం కలిసికట్టుగా కరోనాను కట్టడి చేసుకుని ప్రజల్ని ప్రాణాపాయం నుంచి కాపాడాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం।